ఈ ఉజ్జీవ సభలకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆశీర్వాదం దీవెనలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రతి కార్యము దేవునికి మహిమకరముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మ్యూజిక్ అయితేమి, పాటలు పాడవరైతేమి, దైవుని వర్తమానం అందించే దైవదాసుల విషయంలో అయితేమి, సమస్తము దేవునికి మహిమకరముగా ఈ కోడిక ఉండలాగున ప్రార్థనా పూర్వకముగా అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల లక్ష్మి కలిగిన మా నమ్మకమైన గొప్ప దేవ, నిన్నటి దినాన మీరు జరిగించినటువంటి గొప్ప బలమైన కార్యమును బట్టి నీకు స్తోత్రం. రెండవ రోజు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం నాయన, నీ దయ, నీ కృప, నీ కాపుదల, నీ కరికరం మాతో ఉంచండి, మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. ఈ రెండవ రోజు కూడికను ప్రభా ప్రారంభిస్తుండగా మీరే నీ పరిశుద్ధాత్మ కృపయు కాపుదలయు నీ సన్నిధి మాతో ఉంచి పాడేవారితో అయితే మ్యూజిక్ వాయించే వారితో అయితే ప్రభా విశేషమైనటువంటి ఆత్మతో బిడ్డలు నింపబడినట్లు ప్రతి బిడ్డను ప్రభా ప్రతి నానుకను మీరు ముట్టడినా నీకు స్తోత్రం. ఏ ఆటంకం లేకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ కృప కాపుదల కనికరించండి. ఈ క్వైర్ నడిపిస్తున్న క్వైర్ డైరెక్టర్ ఇమ్మానుయేల్ డేవిడ్ గారిని బట్టి ప్రభా, వారి టీమును బట్టి, విశేషంగా మ్యూజిక్ టీమును బట్టి కూడా నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను విశేషంగా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రెండవ రోజు ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మనం ఇమ్మానుయేల్ డేవిడ్ గారికి అప్పగించబోతున్నాం. మంచిది. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట మనము మరి రెవరెండ్ ఐసక్ గారు బిడ్డలు తర్వాత ఈ యవనస్సులు పాడతారు. అందరము కూడా మరి పల్లవిలో కలుసుకుందాం. కొత్త పాట
యుద్ధము యెహోవాదే. 8వ పాట ఈ పాట పుస్తకంలో రాజులు మనకే పాట యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, చూరులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, చూరులు మనకే వరులేరు,
నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించవచ్చు. మరి పాట పుస్తకంలో మూడో పాట, నిజంగా మరి ఈ పాట ఈ కరోనా టైంలో రాసిన పాట. మరి కన్నీళ్ళే ప్రాణములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ అన్న ఈ యొక్క భావము. మరి నిజంగా మరి ఈ యొక్క సందర్భము దేవుడు మనకి ఇచ్చాడు. మనమందరము కూడా ఇంకా ప్రాణంతో ఉన్నామంటే ఆయన కృపను బట్టి. మరి ఎంతోమంది ఈ యొక్క దినము ప్రత్యేకంగా మనము మన యొక్క జీవితాల గురించి నిజంగా ఆలోచిద్దాం. కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు. ఆయనను ఇక్కడ రచిత ఏం పాడుతున్నా అంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదని. నిజంగా మనము దేవుణ్ణి మరి స్తుతించడానికి ఇంకా విడిచివేయబడి ఉన్నాం. మనం ఆయన స్తుతించడానికి ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోయారు. కొంతమంది అన్నారు మరి ఇదిగో నా భర్త అక్కడ పడుకొని ఉంటా ఉంటే రెండు బెడ్లో చనిపోయిన శవాలు ఎత్తకుండా అలాగే ఉన్నారు, వారి మధ్యలోనే నేను ఉంటా ఉన్నాను. ఈ లోపల్లో భర్త కూడా చనిపోయాడు. అలాంటి స్థితిలో నేను కూడా వెళ్ళాను, కానీ మరి ఎలాగా బయటపడ్డానన్నది దేవుని యొక్క కృప. ఇలాగ మీలో చాలామందికి ఒక సాక్ష్యం ఉంటుంది, ఎలా బ్రతికి బయటపడ్డాం. మరి నిజంగా ఇప్పుడు మనం బ్రతికి బయటపడినందుకు ఇక మీదైనా చెప్తామా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదండి. ఈ పాట పాడదాము. మరి ఆ రోజులు జ్ఞాపకం చేసుకొని మరి ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక. ఈ యొక్క పాట పాడదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదని.
అసలన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి పరువైనా గుండెలే పగిలినా అసలన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి పరువైనా గుండెలే పగిలినా యెహోవా అవమానములు ఎంతైనను నా వారే నాదన్నా నీవు తప్ప ఎవరున్నారు నాకు ఆకాశమున నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు. నిజంగా దేవుడు మనకు అంతగా మనము ఆయన్ని ఆధారపడేలాగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మనకుంటే చాలు, ఆయన మనల్ని అన్ని పరిస్థితులు నడిపిస్తాడు. ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు
హల్లెలూయా. స్తుతించటం మానను. ఎంతమంది మరి నిజంగా నేను దేవుణ్ణి స్తుతించడం మానను? చేతులు చూద్దాం. నిజంగా మరి ఆ స్తుతుల మధ్యలో యేసుప్రభు మనతో ఉంటాడు. అన్నీ మేలకే జరుగుతుంది. హల్లెలూయా. ఏదో జరిగిందనుకుంటాం, ఆఖరు చూడపోతే అది మేలుకే జరిగేదిగా ఉంటుంది. కాబట్టి మనము మరి హృదయపూర్వకంగా అలాగే ఇంకా కొన్ని పాటలతో మనం దేవుని ఆరాధిద్దాం. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని అన్నది మరి పిల్లలు, ముఖ్యంగా ఐజక్ గారు పిల్లలు మరి హృదయపూర్వకంగా పాడే పాటది మనం విందాం. మరి ఇది ఆంధ్రక్రైస్తవ కీర్తన కాబట్టి మనందరము కూడా దీన్ని భావించి జీవితాంతం ఎల్లప్పుడూ నేను స్తుతిస్తానన్నారు. ఇప్పుడు జీవితాంతము నీకే సేవ చేస్తాను.
ఈ పల్లవి మళ్ళీ ఒకసారి పాడుకుందాం. నేను ప్రతి పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో నేనే నా గురించే అని చెప్పి నేను పాడతాను. మరి ఇప్పుడు మనమందరము కూడా మరి మనల్ని అర్పించుకొని మరి ఈ యొక్క పల్లవి మరొకసారి, నీవు నాతో ఉండి ధైర్యము నిచ్చి నడుపు రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదును. మనము మరి భావించి ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉండడము మరి ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. మనము దేవుని స్తుతించవలసిన సమయం, మరి దేవునికి అర్పించుకోవాల్సిన సమయం ఇది. మరి దాని అర్థం చెప్తున్నా, జీవితాంతం వరకు నేను నీకే సేవ సల్పుదును. అందరూ పాడాలి, అందరూ పాడాలి. హల్లెలూయా. మనము ఇప్పుడు ఒక చెన్నై బ్యాప్టిస్ట్ చర్చ్ మరి నుంచి మరి క్వైర్లో చాలా శ్రద్ధగా మరి ఆయన కలుస్తూ ఉంటాడు. మరి తూడా ఫస్ట్ క్వైర్ నుంచి కూడా మన మధ్యలో ఉంటున్నాడు. మరి ఆయన ఒక ప్రత్యేకమైన పాట మరి పాడుతున్న క్వైర్ కూడా అకంపనీ చేస్తుంది. No.
బ్రతుకు దినములంతా నిన్నే ఆరాధించదా రాజా యేసు రాజా దినము
చివరిగా మనము మరి ఒక పాట, యాక్చువల్గా నేను కొంచెం వర్షిప్ సాంగ్ పాడదాం అనుకున్నాను, కానీ దేవుని స్తుతించి ఆరాధించే ఒక పాట. మరి ఆయన యొక్క గొప్పతనం గురించి మరి చెప్పే పాట నేను ఎక్కువగా ఇష్టపడి మరి మొట్టమొదటి తుర మీటింగ్స్లో స్టార్ట్ చేసాం ఈ యొక్క సాంగ్ ద్వారా. మరి మీ ముందు మరి పాడ నేను ఇష్టపడుతున్నాను. మా ఇంటిలో యేసయ్య ఉండగా దిగులేళ్ళను నిత్యము పండగ 16వ పాట. నిజంగా మన ఇంట్లో యేసు ప్రభు ఉంటే ఎంత గొప్ప సంతోషము. మన హృదయపూర్వకంగా మరి పాడుకుంటాం. మన మన ఇంట్లో యేసు ప్రభు మనతో ఉంటే నిజంగా మరి ఎంత నెమ్మది సమాధానం ఆయన ఇచ్చేవాడు. నడిచేది సముద్రాలైనా నడిపించే నాదుడు అలలొచ్చి కొట్టినా కానీ తీరం చేర్చును. యేసు ప్రభు మనతో ఉంటే సునామీకి భయపడాకర్లేదు. ఎలాగ నడుగుతారా? ఒక చిన్న కథ చెప్తాను. మచిలీపట్నంలో 1976 ఉప్పిడి వచ్చింది. ఎంతమంది జ్ఞాపకం ఉంది? మచిలీపట్నంలో బందర్ ఉప్పిడి వచ్చింది. 150,000 మంది ఏమో చనిపోయారు. ఒక క్రైస్తవ కుటుంబం ప్రార్థనలు చేసుకుంటా ఉన్నా, చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి, ఒక్క సాక్ష్యం మాత్రం చెప్తున్నాను. మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఇల్లు యొక్క మరి గోడ ఒకటి ఒకటి పడిపోయింది. ఆ యొక్క ఇల్లు స్తంభాల మీద నిలబడుతుంది. మరి అక్కడ ఆ రోజుల్లో ఖచ్చితంగా అది సిమెంట్ ఇల్లు కాదు, మట్టి ఇల్లే అయి ఉంటుంది. ఆ ఇల్లు స్తంభాల మీద నిలబడుతుంది. వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ ఇంటి సూర్యు మీద ఎక్కేశారు. నీళ్లు సూర్యు వరకు కూడా వచ్చేసింది, ఆ యొక్క కప్పు వరకు వచ్చేసింది. దీని తర్వాత ఏమవుతుంది? ఇల్లు గోడలు పడిపోయినాయి. పైన కప్పు మీద వీరు కూర్చొని ఉన్నారు. ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. వీళ్ళు ఆ ఉప్పిడిలో కొట్టుకుపోతారు. సరిగ్గా ఆ సమయంలో వీళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంత గడ్డి మోపు, హల్లెలూయా, సరిగ్గా ఇంట్లో దూరిపోయింది.
మరి ఇది ఆ గ్రామస్తులకి అయితే అర్థమై ఉంటుంది, మీకు అర్థమైందో లేదు. గడ్డి ఇలా పెద్ద మోపుగా పెడతారు, సరిగ్గా ఇల్లు పడిపోతుంది, నీళ్ళు సూర్యు వరకు వచ్చేస్తుంది. ఆ పైన కూర్చొని ఉన్నారు, ఇంత పెద్ద గడ్డి మోపు ఇంట్లో దూరిపోయింది. అలాగలాగలాగా తేలుకుంటా ఇప్పుడు ఇల్లు కదులుతుందండి? కదలదు. మా ఇంట్లో ఏసయ్య ఉండగా ఏంటి, నడిచేది సముద్రాలైనా నడిపించే నాదుడు అలలొచ్చి కొట్టినా కానీ తీరం చేర్చను, అలలొచ్చి ఇల్లు పడగొట్టినా కానీ ఇల్లు స్థిరంగా నిలబడను. హల్లెలూయా. ఈ నా మాటలు విని ఆ ప్రకారం జీవించేవారు మరి బండ పైన తమ ఇల్లును కట్టుకొని ఉన్నవారు పోలి ఉన్నారు. పిల్లరా, మరి మా ఇంటిలో ఏసయ్య ఉండగా ఎంత సంతోషమో మనం ఇప్పుడు పాడి సంతోషిద్దాం. అందరూ పాడాలి. ఈ కీర్తన బుక్కు 20 రూపాయలు మాత్రమే, ఇంకా మీ దగ్గర రాకపోతే మీరు లేచి లేకపోతే మీరు చేయి చూపించండి, అప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీరు ఈ బుక్ తీసుకోండి. దీంట్లో 16వ పాట, క్వైర్ వరకు కూడా మరి ప్రాక్టీస్ చేయలేదు అయినా కూడా మరి పాడబోతాం. మా ఇంటిలో ఏసయ్య ఉండగా దిగువేళ్ళను నిత్యము పండగ. మా ఇంటిలో ఏసయ్య ఉండగా దిగువేళ్ళను నిత్యము పండగ. భయమే పండగ. చెప్పలు పాడ నడిచేది సముద్రాలైనా నడిపించే నాదుడు అలొచ్చి కొట్టిన గానే తీరం చేర్చును. నడిచేది సముద్రాలైనా నడిపించే నాదుడు అలలొచ్చి కొట్టిన గానే తీరం చేర్చును. చెడియక వెళ్ళి తిరుగకనే సాగిన నా యేసుకో, చెడియక వెళ్ళి తిరుగకనే సాగిన నా యేసుకో, నా యేసే నన్ను నడుపును. మా ఇంటిలో ఏసయ్య ఉండగా దిగులేళ్ళను నిత్యము పండగా. La 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 la
ప్రభు చేసిన ఉపకారములు వెలుగెత్తి చాటుచు నశించే ఆత్మలకైనే పరుగులెత్తుదురు. ప్రభు చేసిన ఉపకారములు వెలుగెత్తి చాటుచు నశించే ఆత్మలకైనే పరుగులెత్తుచు. ప్రభు చేసిన ఉపకారములు వెలుగెత్తి చాటుచు నశించే ఆత్మలకైనే అరుగులెత్తుచు. శ్రమైన హింసైనా కరువైనా ఎదురైనా శ్రమైన హింసైనా కరువైనా ఎదురైనా సిలువాలో యేసు చూతును. ఐదర్ గార్డెన్ లో యేసయ్య ఉండగా నిత్యము పండగ. ఐదర్ గార్డెన్ లో యేసయ్య ఉండగా దిగువేలనో నిత్యము పండగ. బౌటన్ గార్డెన్ స్ట్రీట్ కూడా ఉంది కావాల, బౌటన్ గార్డెన్ స్ట్రీట్ కూడా ఉంది కదా, ఇంకెక్కడ ఇక్కడ కదా. ఓకే చివరిగా హైదర్ గార్డెన్ లో యేసయ్యా ఉండగా దిగులేలలో మనందరం పాడాలి పండగ. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఈ పండగను సెలబ్రేట్ చేసుకుందాం. హైదర్ గార్డెన్ లో యేసయ్యా ఉండగా దిగులేలలో నిజము పండగ. భయమే లేదులే జయమే మనదిలే, భయమే లేదులే జయమే మనదిలే. నా జీవిత యాత్రలో నా జీవిత యాత్రలో హల్లెలూయా హల్లెలూయా. Beersheba PJ Hub and Memories of God Servants Channels presents all Christian songs from different churches, Christian ministries and Christian organizations, Tamil, Telugu, English, etc., such as worship songs, revival meetings messages, VBS skits, interviews such as biography, life history of Christian believers, audio and video songs, and also social media videos presents in our YouTube channel. We offer photography, videography, and editing at reasonable price. For all churches functions, revival meetings, Christian ministries, and Christian organizations. For more details on media related work, contact +918143666701. Thank you for watching till the end. Kindly like, share, and subscribe. This will help channel to grow and bring you more videos. May God bless you.